జై శ్రీమన్నారాయణ. నేను మీ స్వామిని మాట్లాడుతున్నాను, సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు స్వాగతం. ప్రశ్న, మీ ఇంట్లో ధన బలం తగ్గుతుందా, మెట్లు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు ధనానికి మెట్లకు సంబంధం ఏంటి? ధనానికి మెట్లకు సంబంధం ఉందా అంటే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఈశాన్యం అనేది మనం ఒకసారి అనుకుంటే 45 డిగ్రీ సెక్రెట్ ఉంటుందో, అక్కడ మెట్లు పెట్టి చూస్తే తెలిసిపోతుంది, వెంటనే ఫైనాన్షియల్ స్ట్రగుల్ మొదలైపోతుంది. అదే ఒకటి సార్, అక్కడ మెట్లు పెడితే ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రగుల్. శాస్త్రంలో చాలా బలంగా చెప్పబడుతుంది, ఈశాన్యం 45 డిగ్రీస్ అంటే మనకు గృహానికి తూర్పుకి ఉత్తరానికి మధ్య భాగం. అదే భూమికి చూసుకుంటే మనకు ఉన్నటువంటి భాగానికి తూర్పు అంతా కూడా బంగాళాఖాతం, అట్లాగే పైన ఉత్తర ధ్రువం ఉంటుంది భూమికి, కింద వచ్చేసరికి దక్షిణ ధ్రువం. ఉత్తర ధ్రువం అంతా కూడాను బరువు తక్కువగా ఉంటుంది, ఐసు గడ్డలతో వాడతాం. దక్షిణ ధ్రువం అంతా కూడా బరువు ఎక్కువగా పర్వతాలు ఉన్నాయి. అట్లాగనే ఈశాన్య భాగము ఉత్తర తూర్పు భాగంలో బరువైన వస్తువులు మనం ఏర్పాటు చేయకూడదు. ఆ విధంగా ఏర్పాటు చేస్తే డెఫినెట్ గా ఫైనాన్షియల్ స్ట్రగుల్ వస్తుంది. ఇంకొక ముందు ఏముంటుంది మిగతా చెప్తారు, యూట్యూబ్ అన్న వాళ్ళకి చక్కగా తీసుకెళ్లి మెట్లు పెట్టడం, పెట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది బరువైన మెట్లు ముఖ్యమైన సోఫా సెట్ వేయడం వన్ సైడ్ కాదు. ఇక్కడ ఒక ఇమేజ్ చూడటం, ఆ ఇమేజ్ ఉన్నటువంటి జాగ్రత్తగా మెట్లు అనేది ఇంటి లోపల కనబడుతుంది. యాక్చువల్ గా మెట్లు బయట నుంచి మొదలైంది, ఇంట్లోకి వచ్చింది, మళ్ళీ బయటకి వెళ్ళింది. అంటే తూర్పు ఉత్తర భాగంలో ఇంట్లో మెట్లు అనేది ఉత్తరంలో లోపలికి ఎంటర్, అంటే వాయువు బయట నుంచి బయట బాత్రూమ్ ఉండవలసిన మెట్లు లోపల భాగంలో ఏర్పాటు అవడం వలన మనకు దాని వల్ల ఇబ్బందులు మొదలవుతున్నాయి. కాబట్టి ఆ మెట్లు ఏం చేయాలి, ఆ విధంగా ఉండకూడదు. ఉంటే ఇంట్లో డూప్లెక్స్ ఉండాలి, లేదంటే పూర్తిగా బయట ఉండాలి, సగం లోపల సగం బయట, సగం పెట్టిన తర్వాత పెడితే పూర్తిగా ఉండాలి, లేదంటే లేదు. అంటే మెట్లు అనేది ఉంటే డూప్లెక్స్ చేయండి, లేదంటే బయట బాల్కనీ బాగుంది. అంటే కదా బాల్కనీ నుంచి వచ్చి మళ్ళీ ఇట్లా ఇంట్లోకి రావటము, మళ్ళీ తర్వాత బయటకు వెళ్తాము. అంటే మనకు మన స్థలము, మనకు నివసించే స్థలము, మేము కొనుక్కుందాము అనే స్థలం, మేము ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము అంటే నేనేం చేయలేను. కానీ ఆ విధంగా ఉండకూడదు. మనం చాలా వీడియోలు పెడుతూ ఉన్నాము, చాలా మంది కూడా చూస్తున్నారు, కొన్ని ఫాలో అవుతున్నారు కూడా. చక్కగా ఇది కూడా అందులో ఒక మంచి ఉపయోగకరమైన పాయింట్. మెట్ల నిర్మాణాలు అనేది చాలా చాలా శాస్త్రంలో చెప్తారు, సోపానములు యజమాని అభివృద్ధిని సూచిస్తాయంట. ఆ మెట్లు ఉండే దాన్ని బట్టి చెప్పేది ఏమైనా మీ ఇంట్లో ఫలానా ప్రాబ్లం ఉందని చెప్తాం అంటే వెంటనే మనకు అర్థమవుతుంది. ఎట్లా చెప్పేస్తారంటే మీ మెట్లు ఈ విధంగా ఉన్నాయి, మీ అభివృద్ధి ఏముంటుందో ఆగిపోతుంది కదా, లేదంటే మాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ డ్రాప్ అయిపోతా ఉంటుంది. కాబట్టి మనం ఈ మెట్ల నిర్మాణాలు జాగ్రత్త వహించుకుని ఇంకమైన మెట్లు నిర్మించుకోకుండా ఉండడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.